పోరాటం చేసినటువంటి మానవతరాయికి సత్తుపల్లి టికెట్ ఎందుకు రాలేదంటే? రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చిన వారు, చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ ని బతికించి ఊపిరి ఊది జెండాలు తెచ్చి, జెండానే లేదు అక్కడ. మానవతరాయి బీఆర్ఎస్ నుంటే రేవంత్ రెడ్డి తిడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడతాడు, నాకు అన్యాయం జరిగింది. దీనివల్ల రేపొద్దుగాల ఆ పార్టీలు ఆదరించి మీకు అవకాశాలు కల్పిస్తారంటే ఇంటికి కూడా పీకట. నాంపల్లి కోర్టు మెట్లు చెప్తే మానవతరాయి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను మీ సంజయ్ బాదగుని. ఈరోజు మన ముందున్న గెస్ట్ మానవతరాయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, యువ నేత. కాంగ్రెస్ పార్టీ అంతర్గతం ఏం జరుగుతుంది, ఈ కుమ్ములాటలో ఉన్నటువంటి సారాంశం అనే అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు మానవతరాయ్ అన్న. నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో కంఫర్టబుల్ అయినా మానవతరాయ్ అంటే? కంఫర్టబుల్ే, ఇబ్బంది ఏం లేదు. నా సొంత ఇల్లు కదా అది పార్టీ, సొంత ఇంట్లో ఇబ్బందులు ఏముంటాయి? అన్నదమ్ములే కుమ్ములాడుతుంటారు. అదే, ఇంట్లోనే అన్నదమ్ముల మధ్యనే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, పెద్ద సమస్య కదా. అదే, ఇలాంటి దాన్ని భూతద్వంలో చూడాల్సిన అవసరం లేదు. ఎలాంటి మనస్పర్ధలు అంటే? ఏం లేవు, మనస్పర్ధలు ఏం లేవు. వచ్చింది అందరూ ఇప్పుడు సెట్ అయిపోయింది. అందరూ గతంలో అనేది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో అనైక్యత ఉంటుంది అనేది, ఎప్పుడైతే అధిష్టానం అందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ కన్నా ముందే, ఎలక్షన్ కన్నా ముందు ఒక 6 నెలల ముందే అందరినీ కూర్చోబెట్టి, అయితే మనం అందరం అధికారంలోకి రాలేము కాబట్టి అందరం కలిసి పనిచేస్తే అధికారులకు వస్తుంది అంటే, అందరూ రేవంత్ రెడ్డి గారితో పాటు అందరూ ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో అందరూ కలిసి పనిచేశారు, పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన కొనసాగుతుంది. రియల్గా కూడా చాలామంది వ్యతిరేకించారు, అంటే మీ యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నటువంటి చాలామంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. నిజంగా రేవంత్ రెడ్డి సీఎంకు సీటుకు అర్హత లేక వ్యతిరేకించారా, కొత్తగా వచ్చిన ఇంత సీఎం ఇవ్వద్దని వ్యతిరేకించినట్టు మీరు ఏం చెప్తారు? అంటే వ్యతిరేకించినట్టు వ్యతిరేకించడం కాదు, కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పార్టీ పదవి అధ్యక్ష నియామకం అప్పుడు ఈ అలజడి ఉంటుంది, ఇది ఆనవాయితీ, ఇప్పుడు కాదు. 1888 ఏఓ హ్యూమ్ స్థాపించిన దగ్గర నుంచి 2 ఏళ్లకు 3 ఏళ్లకు అధ్యక్షులు మారుతుంటారు, మారేటప్పుడు పోటీ ఉంటుంది. పోటీ ఉన్నప్పుడు ఒక వర్గం ఒకరికి కావాలని ఇంకొక వర్గం ఇంకొకరికి కావాలని చెప్పి పోటీ పడతారు. ఆ పోటీలో అప్పుడు కొంచెం ఏంటంటే పోరాటం అనేది కనపడుద్ది. ఆ తర్వాత నియామకం అయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయ్యేటప్పుడు కూడా ఈ వాతావరణం ఉంది, రేవంత్ రెడ్డి గారే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యేటప్పుడు కూడా ఈ వాతావరణం ఉంది, అంతకుముందు కూడా ఉన్నది డి శ్రీనివాస్ గారు కేశవరావు గారు, ఎప్పుడు కూడా ఈ వాతావరణం జాతీయ పార్టీలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఉంది, ఒకడే బాసు, ఆయన చెప్పిందే వేదం, ఆయన ఇడ్డమంటే ఇడ్డం, తిడ్డమంటే తిడ్డం, పిల్లి అంటే పిల్లి, పంది అంటే పంది, అట్లా ఉంటుంది. కానీ జాతీయ పార్టీలో కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి నియామకం అప్పుడు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు బహునాయకత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఏకనాయకత్వం ఉండదు, ఒక్కడే ఉండడు. ఈ బహునాయకత్వంలో ఏమైందంటే అందరూ కూడా సమర్థులే ఉంటారు, అందరూ పిసిసి ప్రెసిడెంట్కి అర్హతలు అర్హులే ఉంటారు, అందరూ కూడా ముఖ్యమంత్రి పదవిని పొందాల్సినటువంటి అందరికీ అర్హతలు ఉంటాయి. అలాంటి అర్హతలు ఉన్నప్పుడు అందరూ కూడా పోటీ పడతారు, పోటీ పడుతున్నప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తుంటాయి. ఆ తర్వాత అధిష్టానం చివరికి వచ్చేసరికి అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది, నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కూడా కట్టుబడి ఉంటారు. దీని ఎట చూడాలంటే టీ కప్పులో తుఫాన్ లాగా చూడాలి, అప్పటికప్పుడు క్షణికంలో మాయమైపోద్ది అనమాట ఇదంతా కూడా. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉంటారు, మీరు చాలా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అవును, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం సీటుకు సీఎం అభ్యర్థికి హరుడు అనేసి, అంటే వీళ్ళందరూ సీఎం కు పనికిరారు అన్నట ఉద్దేశం అంటే అట్లని కాదు, అక్కడ నిజంగానే వాస్తవంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు త్యాగం ఉన్నది, ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా మంత్రి పదవికి త్యాగం చేశారు కాబట్టి ఆయన త్యాగాన్ని ఆ విధంగా కీర్తించారు. అర్హుడే వెంకటరెడ్డి గారు కూడా అర్హుడే, ఇంకో సందర్భంలో ఇంకోళ్ళు కూడా అర్హులే అంటారు ఇంకో సందర్భంలో మీటింగ్ పోతే, అందరూ ఏమన్నా బహునాయకత్వం ఉంటారంట. ఇప్పుడు వీళ్ళంతా కూడా పార్టీలో ఉన్నవాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చిన వారు, కానీ అధిష్టానం కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డే సరైనటువంటి నాయకుడు అని చెప్పేసి నిర్ణయించింది, పిసిసిగా యుద్ధం చేయించింది, పార్టీని గెలిపించింది. తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు కదా, మల్లికార్జున ఖర్గే గారు కూడా. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పీఠంలో హోదాలో ఉండి తన సాటి తనతో పాటు అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది. అట్లని వారే కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్లో, ఎంతమంది లేరు, చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అక్కడ సందర్భాన్ని బట్టి ఆ విధంగా మాట్లాడారు. ఇంకా దాన్ని మిగతా వాళ్ళని కించపరిచినట్టయితే కాదు. గతంలో
అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు చాలా పార్టీలు మారారు, మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఇట్ సేమ్ టైం మానవతరాయి కూడా అవసరం, తన అవసరం కోసము పార్టీలు మారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడము నిజంగా ఓన్లీ మీ భార్య యొక్క ఉద్యోగం కోసమే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారంటే? ఉద్యోగం కోసం కాదు, నా కష్టం ఏందో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఎస్ 23 ఏళ్ళు కొట్లాను, విద్యార్థి దశ నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నా. 4 సార్లు అవకాశం దగ్గరకు వచ్చింది నాకు. 2014లో నాకు టికెట్ ప్రకటించాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో తెలంగాణ ఉద్యమం చేస్తున్నా, విద్యార్థి కోటాలో నా పేరు రావాలి. అప్పుడు కూడా రాజకీయం చేసి నా పేరు రాకుండా చేశారు తెర మీదకి. 2018లో టికెట్ రావాలి, సత్తుపల్లి పొత్తులో పోయింది అని గన్పూర్ ఇచ్చారు. గన్పూర్ కూడా సాయంత్రానికి సాయంత్రం మారిపోయింది, దగ్గరకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా బాధపడలేదు, సరే నేను ఇంకా నాకు టైం ఉందేమో అనుకున్నాను. మళ్ళీ రెట్టించినటువంటి ఉత్సాహంతో పోరాటంతో కేసీఆర్ పై కొట్లాడి, నికార్స్ కొట్లాడి. కేసీఆర్ ఎన్ని దెబ్బలు కొట్టినా, కేసులు పెట్టినా, ప్రలోభాలు పెట్టినా, నీ కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పి రమ్మన్నా నేను రాపోలేదు ఆ రోజు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏమైంది, నేను అరే ఈ పార్టీ కోసం నా చెమట చుక్కలు దారబోస్తుని దెబ్బలు తింటుని, నా భార్య ఉద్యోగం కూడా పోయిన లొంగలేదు నేను. అయినా కానీ నాకు రావాల్సిన చచ్చిపోయిన పార్టీని సత్తుపల్లిలో బతికించిన, నాకన్నా ఈ పార్టీకి ఇప్పుడు పార్టీ కూడా చెప్పుకోవాలి కదా, అరే మానవతరాయి కష్టపడిండు పార్టీ కోసం, ఇట్లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు అని చెప్పి చెప్పుకుంటారు కదా. ప్లస్ విద్యార్థి ఉద్యమకారుల్లో అక్కడ 20 మంది దాకా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి వ్యక్తి నేను ఉంటా అవకాశం ఇస్తే, అది కూడా ఉత్తగా నేను హైదరాబాద్లో కూర్చొని టికెట్ అడగలే, సత్తుపల్లి వెళ్ళి చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ని బతికిచ్చి ఊపిరిలూది జెండాలు తెచ్చి, అసలు జెండానే లేదు అక్కడ, ఆ జెండాలు సిరిసిల్లకి వెళ్ళి తెప్పించి పో ఎట్లా ఓయూలు ఎట్లా యుద్ధం చేసిందో అక్కడ సత్తుపల్లి అక్కడ ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి 2 సంవత్సరాలు చేసిన పోరాటం. ప్రతి 14,000 గడపలు తిరిగిన హైదరాబాద్ వదిలిపెట్టి 14,000 గడపలు తిరిగితే ఏమన్నా, అప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళంతా ఏమన్నారు, మీరు హైదరాబాద్ వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇరానీ చారులు ఛాయ్లు బిర్యానీలు తినకండి, గ్రామాలకు పోండి, ఎవరైతే విద్యార్థుల తరఫున కొట్లాడతారో, ఎవరైతే కార్మికుల పక్షాన కొట్లాడతారో అట్లాంటి వాళ్ళకి టికెట్లు వస్తాయంటే నేను కొట్లాడతానే ఉన్నా. నాకే దక్కాలి, ఇంకా పోయి ప్రజల్లో స్థానిక ప్రజల్లో కొట్లాడదామని పోయి కొట్లాడి నా భార్య ఉద్యోగం పోటుకొని అన్ని త్యాగం చేసి ఎన్ని కేసులు 40 కేసులు పై ఉన్నాయి ఇప్పటికీ. నాంపల్లి కోర్టు మెట్లు చెప్తే మానవతరాయింది, ఏ కోర్టులో ఏ కేసులు అయింది, ఏమైనా కబ్జా కేసులా, లేదంటే దొమ్మి కేసులా, లేదంటే ఏమైనా కొట్టిన కేసులా, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతంటే ప్రభుత్వం నా పైన తప్పుడు కేసులు బనాయించింది. తిరుగుతా ఉన్నా, 6 సార్లు జైలుకు పోయినా, ఎవరికో మురళీముద్రరాజు కేసులో ఇప్పటికి తిరుగుతున్నా జైలుకు పోయినా. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏమన్నా ఉంటే బీఆర్ఎస్లో ఉండవు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉండడు ఆయన. ఒంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ మారి బీఆర్ఎస్లో పోతే చైర్మన్ ఇచ్చారు, నాకు అప్పుడు చైర్మన్ ఇస్తానన్నా కానీ నేను పోలే, జైల్లో కొట్టినా పోలే. ఇంత త్యాగం చేస్తే నాకు అవకాశం రాలేదు, కాబట్టి నేను ఏం చేసిన ఆవేదనలో ఆ బాధలు ఏం చేయాలా. అప్పుడు అట్లాంటి పరిస్థితులు యువతలో పిలవట్లేదు, నన్ను బుజ్జగించలేదు. మానవతరాయి టికెట్కి లేకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితులు అని చెప్పి మాట్లాడినట్టు అయితే నేను అప్పుడు 18లో ఏ విధంగా బతిలాడారు, అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కుంతియా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, ఇద్దరు ఇన్ఛార్జ్లు బోసురాజు సలీం మహమ్మదులు గడ్డం పట్టుకొని ఢిల్లీలో బతిలాడారు. అప్పుడు కూడా ఇంతే హడావుడి చేసినాం మాకు రా విద్యార్థి దిమ్మకాన్ని గుర్తించలేదని. వాళ్ళు బతిలాడితే అప్పుడు జనరల్ సెక్రటరీ ఇచ్చారు నాకు ఆగినం. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దని కూడా తెలుసు నాకు, నేనే 10 రోజుల ముందు పెద్ద పెద్ద టీవీ ఛానల్లో మాట్లాడి నేను మేము గెలుస్తున్నాం అని నేను చెప్పినట్టు ధైర్యంగా ఎవరు చెప్పలే. కానీ తప్పదు, ఎందుకంటే నాకు అవకాశం రాలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అవకాశం లేదు, అలసి టికెట్ ఇచ్చినోడే కూర్చుంటాడు అక్కడ. నా లక్ష్యం ఏంది, ఒక ఎమ్మెల్యే చట్టసభలో పోవాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే అన్ని అర్హతలు వచ్చి నోటి దగ్గరకు వచ్చరికి పోయేసరికి ఆ బాధ ఎట్లుంటుంది చెప్పండి. ఎవరైనా కష్టపడి చదివి ఒకళ్ళు ఉద్యోగం ఒక వాడికి రాకుండా ఉద్యోగం వేరే వాడికి వచ్చినట్టయితే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. సామాన్యులకు అనుమానం కలిగే విధానం ఏదంటే, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో మానవతరాయి కాంగ్రెస్లు ఉంటే కేసీఆర్ తిడతాడు, మానవతరాయి బీఆర్ఎస్లు ఉంటే రేవంత్ రెడ్డిని తిడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిడతాడు నాకు అన్యాయం జరిగిందనేసి. దీనివల్ల రేపొద్దుగాల ఆ పార్టీలు ఆదరించి మీకు అవకాశాలు కల్పిస్తారంటే, ఇప్పుడు మానవతరాయి ఏంటంటే ఒక ఎక్కడికి పోతే అక్కడ అంకిత భావంతో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఎన్ని ప్రేమ చెప్పినా ఇందాక ఉద్యోగం బీకినా పోలే, మా భార్య ఉద్యోగం ఎన్ని ప్రలోభాలు పెట్టినా పోలే, లొంగలే పదవులకు లొంగలే. ఎలాంటి ప్రలోభాలు అంటే పదవులు ఇస్తామని ఆశ పెట్టారు 18లోనే శతాబ్దోత్సవాలు అప్పుడు నన్ను రమ్మని కేసీఆర్ గారు కౌరు పంపారు, అయినా నేను లొంగలేదు. ఎన్ని రకాలుగా పెట్టినా లొంగలేదు, ఎందుకంటే ఈ మాట కేటీఆర్ గారు అన్నారు, అరే నువ్వు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా నువ్వు రాలేదు, చివరిలో ఇప్పుడు వచ్చినావు, అందరూ వచ్చి మా దగ్గర పనులు చేసుకొని పోయిన నువ్వు ఒక్కడవే రాలేదు అంటే నిన్ను ఆశ్చర్యపోయిన నీకు టికెట్ వస్తుంది అనుకున్నావు, నువ్వు గెలుస్తున్నావు అనుకున్నావు,
నిన్ను ఓడించడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసాం. అక్కడ మా పార్టీ తరఫున దళిత బంధు ఎక్కడా లేనిది 750 కోట్లు అక్కడ మంజూరు చేసాం. రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరు గెలవద్దు అని చెప్పేసి ఆలోచన చేసినాం అన్నట్టు ఆయన మాట్లాడిన రోజు నేను చేరిన తర్వాత. అంటే అంత అంత బాధలో కూడా ఇంత అసలు ఒకవేళ చెప్పాలంటే ఒక నష్టపోయి ఇప్పుడు ఆ పార్టీ నాదే అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించినప్పుడు, నా నాయకత్వం నన్ను గుర్తించినప్పుడు నేను ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో ఉంటా కదా. అప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉన్నా, ఇక అందులో ఎదగాలి కదా మనం. కాబట్టి వారికి విధేయంగా వినయంగా పనిచేయాలా. నేను తిట్టడం అంటే ఎవరిని తిట్టినా వ్యక్తిగతంగా ఏం దూషించలే. నేను బీఆర్ఎస్లో పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారి పట్ల ఒక మాట్లాడటం దూషించడం జరిగింది. అది ఎట్లా, మనం కేసీఆర్ గారు కాంగ్రెస్లో ఉండి పోరాటాలు చేసేటప్పుడు పోలీసు వాళ్ళు తొందరగా మనల్ని లోపరుచుకోవడం కోసం, లొంగ తీసుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. గిచ్చటం, గిల్లటం, లేదంటే నడుము పట్టుకొని, లేదంటే మెడ మీద కొట్టడం, ఇట్లాంటివి చేస్తారు. అప్పుడు చాలా చురుకు తగులుతారు, గిచ్చినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ. అప్పుడు ఏం చేస్తాం, పోలీసు వాళ్ళని తిట్టం మనం. అక్కడ పాలకుడు ఎవరైతే ఉన్నారో పాలకుడిని మనం తిడతాం, తిరిగి దూషిస్తాం, కపటదార్ అంటాం. అప్పుడేమనేది కపటదార్ కేసీఆర్ అనేది. ఇప్పుడు ఆ రోజు నేను 10 రోజులే బీఆర్ఎస్లో ఉన్నది, 10 రోజులు ముందే పార్టీలో చేరిన. ఆ 10 రోజులు పోయింది, ఒక్కసారి 2 సార్లు బీఆర్ఎస్ పోయినా కేసీఆర్ గారిని చూడటానికి పోతుంటే పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అడ్డుకొని కింద పడేసి గిచ్చి కొడితే దెబ్బ తగిలితే ఆ నొప్పికి నేను ఎవరిని అంటాం, ముఖ్యమంత్రిని అంటాం. ఆ మాట మాట్లాడవచ్చు, అంతేగాని వ్యక్తిగతం కాదు. మానవతార ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడు. నువ్వు చేసిన విధానాలు, పనితీరు దాని మీద మాట్లాడతారు. ప్రజలకు ఏమన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు ఉంటే బరాబర్ మాట్లాడతారు, అట్లే మాట్లాడినా అంతే తప్ప ఈ పార్టీలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే ఆ విధంగా ఉండాలి. కాంగ్రెస్లో ఉండవు, కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలి. బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ నాయకుడు ఉండాలి. ప్రజలు ఓటర్స్ ఎందుకు ఇవాళ ఎవరున్నారు చెప్పండి? ఓటర్స్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చారు లేదా, హర్షించారు లేదా, బ్రహ్మరథం బట్టి గెలిపించారు, అధికారం తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో మా ఒకప్పుడు రాజకీయాలు కాదు, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా దగ్గర పోటీ చేసిన వారు గెలిచారు, వారు మరి 2 నెలల క్రితం అప్పటి వరకు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. మనవతరాయిని ఏం బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలో బుజ్జగేలో గర్వాప్సీ పెట్టారు. నేను అనుకున్న అందరు మేధావులు, అందశ్రీ లాంటి కవులు, యూనివర్సిటీ నేను మా హాస్టల్ ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర కూర్చుంటే పోయేవాడు మార్నింగ్ వాక్ పోయేవాడలో వచ్చేసి నా దగ్గరకు వచ్చి రా అందరిని పిలిచి నువ్వో నీ పార్టీ అది, నీ కష్టం ఉంది, నీ చెమట ఉన్నది అని చెప్పి నన్ను తరిమి పోయిందాకా తరిమి నన్ను కాంగ్రెస్లో పోయిందాక ఎట్టబడి నేను కనపడినప్పుడల్లా, యూనివర్సిటీలో కనపడినప్పుడల్లా. ఆయనే కాదు, ఇంకా చాలామంది ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు, అందరికంటే మీ నిరుద్యోగులు అన్న, మాకు ఉద్యోగాలు వచ్చినాయి నీ వల్ల, నీ కష్టం ఉందన్న, పార్టీ అధికారం రావటం, నువ్వు వెళ్ళు, నిన్ను ఎవరు కాదన్న, నిన్ను పోతానంటే వద్దనే వాళ్ళు లేరు అనే పరిస్థితుల్లో అందరు కూడా నన్ను అసలు గులాబీ కండవ నా గుండెల మీద ఉంటే తట్టుకోలేకపోయారు అందరు. నీకు 3 రంగుల కండవ అందంగా ఉంది, ఈ కండవాత నీకు సూట్ అవుద్దన్న, నువ్వు వెళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళు, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా నిన్ను కాదనరా అని చెప్పేసి అన్నారు. ఇంతలోగా పార్టీ కూడా గర్వవాపసి అంది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు ఎవరైతే చివరి నిమిషంలో అన్నారు, చివరి నిమిషంలో అలిగి పార్టీ వదిలి వెళ్ళారు అట్లాంటి వాళ్ళు రండి చేర్చుకుంటాం అన్నది, అట్లా చేర్చుకున్నారు. నా ఇంటికి నేను పోయినా, ఇందులో ఇంకేం రాజకీయం లేదు, ఇంకో పదవులు, ఇంకో ఆశ కానీ ఇంకోటి లేదు. సత్తుపల్లిలో మానవతరాయిని యువతని పట్టించుకోడు మీ పైన ఒక పెద్ద కామెంట్స్ కూడా చేస్తున్నారు, మీ సత్తుపల్లికి సంబంధించినటువంటి కాన్సెన్స్ లేదు. అందుకని దీని వల్లనే సత్తుపల్లిలో మానవతరాయికి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అనేసి చాలా బలమైన కామెంట్స్. తప్పది, ఎందుకంటే నేను ఉన్నదే యువతతో, నేనే యువకుడిని, నేను ఉన్నది నా చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా యువతే. నేను పోరాటం చేసింది కూడా అక్కడ సింగరేణి మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన, అందులో అవినీతి మీద, సత్తుపల్లి చరిత్రలో కని విని ఎరగని చరిత్రలో ఆమరణ అర్థం చేసిన, అక్కడ ఉన్నటువంటి యువత కోసం ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కూలిపోయిన ఇల్లు కట్టించాలని చెప్పేసి, దీని గురించి నేను కొట్లాడినా. యువత నా చూడండి, నా కార్యాలయం ఇప్పటికీ ఉన్నది అక్కడ సత్తుపల్లిలో, అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా యువకులే ఉన్నారు, నా చుట్టుపక్కల నాయకత్వం కూడా యువకులే ఉన్నారు. ఇంత పోరాటం చేసినటువంటి మానవతరాయికి సత్తుపల్లి టికెట్ ఎందుకు రాలేదంటే కొంత రాజకీయ కారణాలు ఉన్నాయి. చివరి నిమిషంలో కొంతమంది నాయకులు రావటం, వాళ్ళకి నేను నచ్చకపోవటం, ఆ పరిస్థితుల్లో రాజకీయం అంటే అదే కదా. నాయకులు అంటే ఎలాంటి నాయకులు అంటే మనలాంటి పోరాట పటిమ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మానవతరాయికి మేము మద్దతు ఇయ్యం, వేరే వాళ్ళు అయితే మేము చెప్పిన వాళ్ళకి ఇస్తే మేము గెలిపించుకుంటాం అన్నారు. కానీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తుంది కదా అని చెప్పి ఆ విధంగా నాకు అవకాశం రాలేదు. అంతేగాని దానిలో పెద్దగా అంటే ఎప్పుడు సత్తుపల్లి నుంచి మానవతరాయికి ఎమ్మెల్యే టికెట్ రాదనుకోవచ్చా? అట్లా ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే సమయం రాలేదేమో నాకు. ఇప్పుడు చూస్తారు కదా, తెలిసిపోదు కదా జనం కూడా, పబ్లిక్ కూడా అర్థమైపోదు కదా నాయకుడు అంటే ఎట్లుండాలి, మానవతరాయి లేకుండా ఇంకో వాళ్ళు లేకుండా అనేది. నేను అందరితో ప్రజలతో మమేకమయ్యేవాడిని, పొద్దున్న లెగిస్తే జనాల్లో ఉండేవాడిని.
ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకునేవాడిని, ఆప్యాయంగా పలకరించేవాడిని. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు అది ఉంటుంది. కానీ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు అక్కడ. ఇది కొద్ది పెద్ద నాయకత్వానికి, అంటే వీడు మన చెప్పు చేతల్లో ఉండడు, ఒక డమ్మీగా ఉండడు, మనం చెప్పినట్టు వినడు అనే ఒక ఆలోచన అనేది వాళ్ళలో వచ్చినట్టుంది. కాబట్టి నా నాయకత్వాన్ని అంగీకరించలేదు. వాళ్ళు ఆ విధంగా వేరే వాళ్ళకి ప్రయత్నం చేస్తారు, సరే వాళ్ళకి వచ్చింది, మన కష్టం, సరే వేరే వాళ్ళు గెలిచారు. రాజకీయాలు జరుగుతూనే ఉంటే దీనికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం ఊహించం, ఒక్కోసారి మనం దక్కాలను కొన్ని దక్కడం ఇంకా అంత పెద్ద కన్నా పెద్ద పదవి కూడా రావచ్చు. రోషయ్య గారు జీవితాంతం ఎమ్మెల్సీగానే ఉన్నారు, ఆర్థిక మంత్రి, ఏ ముఖ్యమంత్రి దగ్గరైనా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అంటే రోషయ్య తోటి అంటే నేను అంటున్నా అవకాశాలు అనేవి ఎట్లా వస్తాయంటే ఒక్కోసారి నోటి దాకా వచ్చి చేజారిపోతాయి. గతంలో బీఫామ్ అనౌన్స్ అయిన బీఫామ్లు కూడా క్యాన్సిల్ అయినాయి కాంగ్రెస్ పార్టీలో. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన సంపద గారు ఉన్నారు గత 2014లో అనౌన్స్ అయ్యి మళ్ళీ చివరికి అంతకుముందు 2009లో చివరిలో బీఫామ్ వచ్చింది, వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనకపోయి అలంపూరు. తర్వాత 14లో కూడా అదే పరిస్థితి, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు వారు. అట్లా అవకాశాలు జాతీయ పార్టీలు ఏంటంటే ఒక్కోసారి దగ్గరకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దోబూచులు ఆడుతుంటాయి అవకాశాలు కూడా. కానీ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా అవి కుర్చీ వచ్చి మన దగ్గర కూర్చో అని చెప్పి కుర్చీనే మన దగ్గరకు వస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టాల. సరే నా విషయంలో అధిష్టానం కూడా కొంత ఆలోచన, మానవతర లాంటి విద్యార్థి నాయకుడిని కోల్పోయినా అని చెప్పి అనుకున్నది. మా లాంటి వాళ్ళ కోసమే కదా మళ్ళీ గర్వాపసీ పెట్టింది. కాబట్టి ఇంక దీనిలో అసలు ఇంకో ఆలోచన లేదు. సరే ఎవరెవరో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే పుట్టుకొస్తున్నాడు అనేసి బాగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1 ఇయర్ అన్నాడు. ఆల్రెడీ 6 నెలలు గడుస్తుంది, ఇంకో 6 నెలలు ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఇంటికి కూడా పీకలేరు. నేను చెప్తాను కదా, ఇంటికి కూడా పీకలేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో, ప్రియాంక గారి ఆశీస్సులతో 10 ఏళ్ళు ఉంటుంది. నేను చెప్పడమే కాదు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, ప్రజలు అంటున్నారు. కూలుద్దాం అని మాట్లాడిన వాళ్ళు ఏ విధంగా కుప్పకూలిపోయారో మనం చూసినాం పార్లమెంట్ ఎన్నికలు. ఇంకెక్కడ కూలిపోద్ది చెప్పండి. కూలుద్దామనే ఆలోచన వచ్చిన వాళ్ళనే ప్రజలు కూల్చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో. 14 స్థానాల్లో 3వ స్థానానికి పడేశారు, ఇంకెక్కడ కూలుస్తారు? ఇంకా వాళ్ళు కూలబడి లెగటానికి 10 ఏళ్ళు టైం పట్టింది. కాబట్టి చూశారు కదా, ఇప్పుడు ఎవడైతే గోతులు తవ్వుతారు, ఆ గోయి తవ్వుకున్న గోతులో వాళ్లే పడినట్టు అయితే. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలవాలనుకుంటే బీజేపీకి పట్టిన గతి పడుతుంది, ఇక్కడ కేసీఆర్ గారికి పట్టిన గతి పడుతుంది. ఎందుకు పడుతుంది? కర్ణాటకలో అంతే చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఇబ్బంది పెట్టారు. 25 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఏమైంది? మళ్ళీ వెంటనే ప్రజలు బుద్ధి చెప్పారు, అధికారం ఇచ్చారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా 11 మంది ఉన్న ఎమ్మెల్యేలని లాక్కుంటే 5 మిగిలిపోయారు చివరికి. చివరికి నేను ప్రతి డిబేట్లో చూడండి, పాతటి చూడండి, మేము అధికారంలోకి వస్తాం, ఆంధ్రాలో రిపీట్ అయింది గతంలో అక్కడ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి 23 స్థానాలు అదే ఏ విధంగా గుంజుకున్నారో 23 మందిని టీడీపీ, చివరికి టీడీపీకి అప్పుడు 23 వచ్చింది. ఇక్కడ కూడా మా 12 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు, కేసీఆర్కి ఆ 12 మంది ఎమ్మెల్యేలు మిగులుతారని చెప్పి మాట్లాడారు. సరే 39 మంది తీర్పు ఇచ్చారు, 39 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఏమైంది? బీజేపీ కూడా విర్రవీగి, 400 స్థానాలు వస్తాయి, 400 స్థానాలు వస్తాయని. ఏమైంది? 240 దగ్గర ఆగిపోయింది. అయోధ్యలోనే ఓడిపోయింది ఫజియాబాద్, అది ఎక్కడో. అవును, కాబట్టి వాళ్ళకి కూడా అర్థమైపోయింది, అంటే భాగస్వామ్య పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తుతోనే మేము అధికారం చేపట్టగలం అనే ఒక భయం వణుకు మొదలైంది. కాబట్టి ఎవడైతే కుట్రలు చేస్తాడో వాడు కుప్పగూలిపోవటం ఖాయం అంటానికి మొన్న ఉదాహరణ. సత్తుపల్లిలో మన్వతరాయికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో నిరాశ తగ్గింది. కాంగ్రెస్ పార్టీ పైన కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కానీ ఏం డిమాండ్ చేయాలనుకుంటారు మీకు? నేను కష్టపడతా పార్టీ కోసం, ఎంత కష్టపడినో అందరికీ తెలుసు. నిరుద్యోగులు అందరూ కష్టపడతారు, అందరూ అంటే నాది వేరు ఉంది. అలాగా పోలీసు కేసులు ఎదుర్కొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ చూడండి, మానవతరాయ కష్టం ఉందా? కొలమానం పెట్టండి, తరాజులో తూయండి, మానవతరాయి ఎక్కువ ఉంటుంది కష్టం. అంటే అట్లని నేను ఒక్కడే అని కాదు, నా అంటే విద్యార్థి నిరుద్యోగులు ఓయూ వేదిక చేసుకొని కేసీఆర్ పైన పెద్ద ఎత్తున కొట్లాడిన దాంట్లో మానవతరాయి ఆ ప్రభుత్వం నిరుద్యోగులతోనే కదా, 1.80 ఓట్లతోనే కదా, 180,000 ఓట్లతో ఓడిపోయింది ప్రభుత్వం. అది నిరుద్యోగుల్నే అంటే కుప్ప పేర్చి నేను సత్తుపల్లిపోయాను. ఎన్ని అంతకుముందు టీఎస్పీఎస్ మీద పోరాటం చేసింది ఎవరు? మానవతరాయి. ఎక్కడ ఏ నిరుద్యోగ సమస్య వచ్చినా పోరాటం చేసింది మానవతరాయి. కాబట్టి మానవతరాయి అవకాశం అనేది ఏంటంటే, రాజకీయాలు ఏంటంటే ఆశావాదంగా ఉండాలి, ఎప్పుడు కూడా నిరాశతో ఉండద్దు. నిరాశతో ఉంటే మనం ఎదగలేము, ముందుకు పోలేము. అట్లా ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకుల జీవితాలు చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత అవకాశం వచ్చింది.
నేను కూడా చట్టసభలో పోవాలనుకున్న అవకాశం రాలేదు. ఇంకోటి వస్తుందేమో, అది మరి ఏ పరమైన రావచ్చు చెప్పలేము మనం. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓపిక పట్టాలి. ఇక ఓపిక పట్టిన తర్వాత ఏమైతే మనం చూసుకోవాలి. అంతేగాని ఇంతటితో టికెట్ రాలేదు అని అంటే మనం ఇంకా రాజకీయంగా ప్రజల కోసం మనం పనిచేయలేము. మన రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు? ప్రజల తరఫున మాట్లాడాలి. అధికారంలో ఉంటే వాళ్ళు పోరాటాలు చేయకుండా వాళ్ళ సమస్యని ప్రభుత్వం దగ్గర తీసుకుపోవాలి. నిన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వచ్చారు, ఇది అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు వచ్చారు. అన్నమ్మ నాకు ఫోన్ చేశారు, అన్నమ్మ పోరాటం చేయాలంటే నేను అన్న ఇప్పుడు పోరాటం చేసేది అధికారంలో ఉన్న నేను, ప్రతిపక్షంలో లేను, నిరుద్యోగ చేసి ఉన్నప్పటికీ మీ యొక్క సమస్యను నేను అధికారుల మంత్రి దగ్గర తీసుకుపోతా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గర తీసుకుపోతా. మనం మేనిఫెస్టోలో పెట్టినాం అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా రాత పరీక్ష ద్వారా ఎంపికైన వాళ్ళని, కలెక్టర్ల ద్వారా ఎంపికైన వాళ్ళని, రాజ్యాంగబద్ధంగా రోస్టర్ ప్రకారం ఎంపికైన వాళ్ళని జేపీఎస్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా మార్చండి అంటే వాళ్ళు జీతం పెరుగుతుంది. 28,000 అయితే ఇప్పుడు 12,000 వస్తుంది. అది అవుట్ సోర్సింగ్ ఇది చేస్తే ఉద్యోగ భద్రత వస్తుంది జేపీఎస్గా మారిస్తే అని చెప్పి సీతక్క గారికి ఇస్తే సీతక్క గారు కూడా ప్రయత్నం చేస్తా సానుకూలంగా. మనం మేనిఫెస్టోలో చెప్పినా సీతక్క గారు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే వేదిక మీద వాళ్ళ తరఫున మాట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉంది ఈ విధంగా ఇట్లా ఈ విధంగా పరిష్కరిస్తా అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఎవరైతే పోరాటం చేయాలని వస్తారో వాళ్ళందరినీ ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి వీళ్ళ సమస్య ఇది పరిష్కరించడం అని చెప్తున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరని సముద్రంలో కలిపేస్తాము తప్పకుండా. గతంలో మా ఫోన్లు టాపరింగ్ జరిగినటువంటి అధికారులను శిక్షిస్తాము. ఆల్రెడీ తండ్రి కొడుకులకు చిల్లరపల్లి జైల్లో డబుల్ బెడ్రూము కట్టిస్తామని ఇంతవరకు ఎవరిపైన కూడా యాక్షన్ లేదు, ఇంతవరకు ఎవరికి కూడా నోటీసులు పోవలేదు. ఇలాంటి విషయంలో అసలు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనుకోచా? ఎట్లయితే నోటీసులు ఎందుకు పోలే ఇయ్యాలి చూడండి, కేసీఆర్ గారికి ఆ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో నామ మాత్రం ఎందుకు ఎప్పుడో ఇచ్చారు. 30వ తారీఖు దాకా గడవడితే కుదరదు, 30వ తారీఖు దాకా అడిగితే కుదరదు, 15వ తారీఖు ఇవ్వమని చెప్పారు నరసింహారెడ్డి గారు. తప్పకుండా సంజాయ్ ఇచ్చుకోవాలా? అప్పుడు ఇప్పుడే కాదు 16లోనే రేవంత్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయి. మేమందరం కూడా పోరాటం చేసిందాన్ని, దాదాపు టెండర్ లేకుండానే గుత్తాధిపత్యంగా ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకొని ఏకపక్షంగా ఇచ్చారు. ఆ కొనుగోళ్లలో తక్కువ రేటు ఉన్న విద్యుత్ని ఎక్కువ రేటు కొనుగోలు చేశారు, అవి ఎవరి జేబులో పోయినాయి అని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడారు. భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో కానివ్వండి, సూపర్ టెక్నాలజీతో కాకుండా క్రిటికల్ టెక్నాలజీతో వాళ్ళు నిర్మాణం చేయటం, దానివల్ల 1,000,000 కోట్ల పైచీలకు నష్టం రావటం, ఇవన్నీ కారకులు ఎవరని చెప్పి సంజయ్ కోరింది, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తప్పకుండా సమాధానం చెప్పాలి. చర్యలు అనేది ఒకే రోజు ఉండరు కదా, ఇది భారత ప్రజాస్వామ్యం. ఒక కోర్టులో కూడా ఒక నేరం చేస్తే విచారణ చేసి సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు. కానీ ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది, వచ్చి 6 నెలలు అయింది. బీజేపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా 6 నెలలు అయింది ఇంతవరకు యాక్షన్ లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, అందుకనే వీళ్ళకి నోటీసులు లేవు, వీళ్ళకి యాక్షన్ లేదు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు అక్కడ కేంద్రంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయా? సిబిఐ కానీ ఏమన్నా వచ్చినాయా? కనీసం ఇట్లా నోటీసులు ఇచ్చిన వాళ్ళు కేంద్రం అక్కడ నుంచి ఏమైనా వచ్చి ఏమైనా ప్రయత్నం చేశారా? కవిత గారిని అరెస్ట్ చేయలేదు అప్పుడు చెప్పండి. చివరికి తట్టుకోలేక విమర్శలు తట్టుకోలేక వాళ్ళ ఎంపీలే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఎంపీ అయింది, ఆయన అప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో, వాళ్ళందరూ కూడా తట్టుకోలేక కవితను అరెస్ట్ చేయకపోతే మేము పార్టీ బతకదని చెప్తే అప్పుడు వీళ్ళంతా కూడా పార్టీ ఆయన మా పార్టీ మా రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాట్లాడేసరికి తట్టుకోలేక అప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటి అంతేగాని కాంగ్రెస్ జాతీయ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీతో మేము భద్రశత్రుగా వ్యవహరిస్తాం. అదేవిధంగా ప్రాంతీయ మాకు పోటీ ఉన్నట్టు రాష్ట్రంలో మాకు ఎవరైతే ప్రధాన పోటీగా ఉన్నారో వాళ్ళతో మేము కొట్లాడుతాం, తప్పకుండా కొట్లాడుతాం. ఎవరు ఇక్కడ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ మీకు పోటీ అంటే? ప్రస్తుతం అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఉంది, వాస్తవంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ఏ ఉంది, ఇది ఎంపీ స్థానాల్లో మాత్రమే బీజేపీ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా ప్రమాదం ఏంటంటే బీఆర్ఎస్తోనే ఉంటుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉంది, బీజేపీ ఏదో గాల్లో వచ్చింది కాబట్టి. ఎందుకంటే మళ్ళీ రేపు మేము ఎవరితో ఫైట్ చేయాలి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు తెలుస్తుంది కథ ఏంటని. ఆల్రెడీ మీ మంత్రులు చెప్తూనే ఉన్నారు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, బీఆర్ఎస్ లేదని. అంటే వీళ్ళిద్దరూ రేపు గ్రామ స్థాయిలో ఏంటంటే బీజేపీ అంత లేదు, రేపు జెడ్పీటీ అందుకే నేనేమంటున్నా జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పుడు బయటపడింది మాకు ప్రత్యర్థి ఎవరని, ఎందుకంటే క్షేత్రస్థాయి రావాలి కదా. ఇప్పుడు పార్లమెంటు స్థాయిలో ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీజేపీ పార్టీ, అసెంబ్లీలో మాకు ప్రత్యర్థి కేసీఆర్ గారు, 39 స్థానాలు వచ్చినాయి, 1.18 లక్షల తేడా ఉంది. రేపు అసలు క్షేత్రస్థాయిలో తెలవాలంటే పోవాలంటే గ్రామ స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి, తర్వాత స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు ప్రత్యర్థులుగా మనం నిర్ణయించబడతారు, దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు త్వరలో.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా ఇప్పుడు ఉన్నారు మీరు ఇప్పుడు ప్రెజెంట్ నేనే దాని వ్యవస్థాపకుడిని వ్యవస్థాపకుడిని ఎన్నో పోరాటాలు అన్ని విజయవంతాలే. ఓకే, రేవంత్ రెడ్డి 200,000 ఉద్యోగాలు రకరకాల నిరుద్యోగులకు రకరకాల అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాలు రకరకాల ఏదో చెప్పారు. ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఉద్యోగ ముచ్చట అయితే ఎక్కడ కూడా నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ నోటిఫికేషన్ల వరకే పరిమితమైంది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే మీరు ఇచ్చినటువంటి 30,000 మా పీరియడ్లు అయినా అనేసి హరీష్ రావు లేదు మేమే ఇచ్చినాం అనేసి కాంగ్రెస్ నిజంగా ఈ నిరుద్యోగ ఉద్యోగులకు నిరుద్యోగస్తులకు మానవతరాయి ఏమి హామీ ఇవ్వబోతుండు, ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి? ఇప్పుడు నిరుద్యోగ చేసి 2014 పెట్టి కొట్లాడిన ప్రతి నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత కొట్లాడే, రాకముందు కొట్లాడే, ఉద్యోగాల కోసం కొట్లాడే, వచ్చిన తర్వాత ఇందులో తప్పులు జరిగినాయి అని కొట్లాడే, పరీక్ష పెడితే కొట్లాడే, పరీక్ష పెట్టడంలో లోపాలు, మళ్ళీ దానికి సవర తప్పులు చేశారు మీరు, కాపీ జరిగింది, గ్రూప్ 2లో జరిగింది, అక్రమాలు జరిగినాయి, వైటర్లు వాడారు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం. ఒక ప్రశాంతత లేదు నిరుద్యోగులకు, అంటే చదివితే మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి నమ్మకం లే కోల్పోయారు నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంలో. గ్రూప్ 1 పరీక్షా పేపర్ లీజ్ అయ్యారు, లీక్ అయిపోయింది, దాని మీద చర్యలు లేవు, జవాబుదారితనం లోపించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ తప్పు చేస్తే అప్పటికప్పుడు ఆయన్ని తీసేసి జైలుకు పంపించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం. మరి ఇక్కడ ఎన్ని తప్పులు జరిగినా మేము చూపించినా సరే, ఆధారాలు ఇచ్చినా సరే పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవటం వల్ల ఆ ప్రభుత్వం ఓడిపోయింది, కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మానవతరాయి పాత్ర ఏంటంటే, రేవంత్ రెడ్డి అయినా కానీ 38,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసినప్పుడు ఎట్లుంది, మేము భర్తీ చేసినప్పుడు ఎట్లుంది, వాళ్ళు ఏదైనా ఉద్యోగం భర్తీ చేస్తే కోర్టు మెట్లు ఎక్కుడే, అందులో లొసుగులు, పోరాటాలు, ధర్నాలు, రాసరోకలు చేసినాం. మరి ఇప్పుడు ఎవడన్నా చేసిండా 38,000 ఉద్యోగాలు భర్తీ అయినప్పుడు? వాళ్లే నోటిఫికేషన్ ఇచ్చారు, మేము కాదంటలే. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల్ని సమర్థవంతకంగా పారదర్శకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందా లేదా? ఇది గొప్ప కాదా? ఇక్కడ చేయాల్సిన పని ఇది, భర్తీ చేయటంలో లోపాలు లేకుండా భర్తీ చేసినోడే మొనగాడు మొగోడు మరి రేవంత్ రెడ్డి, అర్థమైపోయింది. అక్కడ చేయలేక కదా వాళ్ళు విఫలమైపోయింది. అదేవిధంగా 200,000 ఉద్యోగాలు అంటున్నారు మీరు, 200,000 ఉద్యోగాలు బరాబర్ భర్తీ చేస్తుంది. రేపు పదోన్నతులు ద్వారా కొంతమంది వెళ్ళిపోతే, పదవీ విరమణ ద్వారా కొంతమంది, ఈ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది 3.5 లక్షల మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ద్వారా, వాళ్ళు ఒక 3.5 లక్షల మంది ఉన్నారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కలిపి, మొత్తం 9.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే అంగన్వాడీ దగ్గర నుంచి హోంగార్డ్ నుంచి లెక్క పెడితే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మొత్తం సంఖ్య 9.5 లక్షల సరాసరి దగ్గర దగ్గరగా. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎక్కడ ఖాళీలు ఉన్నాయి? అసలు ఇంకో విషయం ఏంటంటే, అవుట్ సోర్సింగ్ విధానమే అవసరం లేదు అనే ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం వస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఎందుకు అనవసరంగా నిరుద్యోగుల పొట్ట ఎందుకు కొట్టాలి, వేరే వాడి మధ్యలో మధ్యవర్తి పాత్ర ఏంది ఇందులో అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి 200,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేసినాం. గతంలో టీఎస్పీఎస్సీ మెంబర్ అంటే ఎంత చిన్న చూపు ఉండేది, వాడు కూడా వాడు పని వాడు ప్యూన్ కూడా ప్యూన్ స్థాయి ఉండి తప్పి మెంబర్ చేస్తుంటారు, మనకి ఏం అవగాహన లేదు. వాడు వాడిని తీసుకుపోయి వాడు గ్రూప్ 1 అధికారులను సెలెక్ట్ చేయమంటే ఏం జరుగుతుంది? అక్రమాలు జరుగుతాయి, జరగవా? కాబట్టి మేము ఆ 200,000 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నాం, ఎక్కడెక్కడ ఖాళీని కూడా ప్రకటిస్తాం, టీఎస్పీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకొక ఉదాహరణ, మొన్న జరిగిన గ్రూప్ 1 పరీక్షలు ఏమైనా తప్పులు జరిగినాయి? బయోమెట్రిక్ విధానాన్ని పాటించడం, ఎక్కడ కూడా అవకతవకాలు లేకుండా పారదర్శకంగా పరీక్ష పెట్టడం, అది గొప్పతనం. అక్కడ చూస్తారు నిరుద్యోగులు. కాబట్టి తప్పకుండా మేము అందరం పక్కడ బందీగా నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూసే విధంగా నిరుద్యోగ చేసి నిరుద్యోగులకు ఇటు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా మేము వ్యవహరిస్తాం. కాంగ్రెస్ పార్టీలో మానవతరాయి పాత్ర ఏంటంటే, మానవతరాయి కాంగ్రెస్, కాంగ్రెస్ మానవతరాయి, మానవతరాయి పాత్ర ఏముంది? కాంగ్రెస్ ఉంటే అందరం హాయిగా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ప్రజలందరూ కూడా పథకాలు వస్తాయి. ఆ రోజు 20 లక్షల ఇల్లు కట్టినాం, ఇందిరా ఇల్లు కట్టినాం ఈ రాష్ట్రంలో. తర్వాత పోడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చారు 2006లో, ఎవడని ఇచ్చిండా? కేసీఆర్ గారు కొట్లాడడం 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 ఎన్నికల కోసం అప్పుడప్పుడు ఏదో, అది కూడా 2.5 లక్షలు 3 లక్షలు పంచిండు. కానీ మేము ఆ రోజే 2006లో ఈ తెలంగాణలోనే 8 లక్షల ఎకరాలు పంచినాం. అదేవిధంగా 20 లక్షల ఎకరాలు పంచినాం, అన్ని వర్గాలకు పంచినాం. 20 లక్షలు ఇందిరామిళ్ళే కాదు, 20 లక్షల ఎకరాలు పంచినాం. దామోదరం సంజయ్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కూడా పేదలకు పంచినాం. చాలా కామెడీ ఇంద్రామ రాజ్యంలో కరువు కటకాలు కరువు కటకాలు ఎవరున్నారు? ఓడిపోయి బాధలో వాళ్ళు కరువులో ఉండి ఆ కరువు మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే రేపు ఇందిరామిళ్ళు ప్రారంభమైన తర్వాత తెలుస్తుంది, ఆ డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఎన్ని కట్టారు వాళ్ళు, 100,000 కూడా కట్టలేదు, పూర్తి కాలేకపోయినాయి. ఆ డబుల్ బెడ్రూమ్లకే ఇప్పుడు ఇంద్రమ్మ కలర్ ఇంద్రమ్మ ఫోటో వేసేసి ఇప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. కనీసం వాళ్ళు ప్రారంభోత్సవం కూడా చేయలేదు కదా, కొన్ని కట్టిన దగ్గర కూడా అట్నే అట్నే ఉంచారు. ఎవరికి వెళ్ళి అర్థం కాదు, లబ్ధిదారులు ఎవరు ఇస్తే ఒకళ్ళకి ఇస్తే, అరే ఇంత 100,000 మంది ఉంటే 100,000 మందికి గడిచారు మీరు,
ఆ డబుల్ బెడ్రూమ్ చేత కాదా, తడిసి ముబ్బడయ్యే పరిస్థితి, భారం ప్రభుత్వం అప్పుల్లో ఉన్నది, హామీలు ఇచ్చారు, పేద ప్రజలకు ఏం కావాలండి? గూడు గుడ్డ కావాలి. దాన్ని విస్మరించారు వీళ్ళు. విస్మరించి ఎక్కడెక్కడో గాల్లో పేకమేళ కట్టారు, కుప్పగూలిపోయారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి లబ్ధి జరిగినా, ఎవరికి ఏ లబ్ధి జరిగినా కాంగ్రెస్ చేసింది. అక్కడ దాకా ఎందుకండి, బీసీల కులగణన అన్నాం. ఇప్పుడు ఎవరన్నా రాహుల్ గాంధీ గారు గుండె మీద చేసుకొని ధైర్యంగా అన్నాడు, మన నరేంద్ర మోడీ ఓబీసీ అన్నాడు, ఆయన చేస్తాడా? చేయలేడు కదా. అసలు బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిందే 94లో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు అంటే ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లాంటి వాటిలో ఓబీసీలకు ప్రవేశం లేదు. అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించింది 2006లో సోనియా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు. మరి ఎవరు చేస్తే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు? 76లో ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు ఏది చేసినా సరే ఎవరికి, ప్రజలందరికీ మేలు చేసే పనులు కాంగ్రెస్ చేసింది. సుమారు 400 పైసలకు ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తే అందులోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది అట్టడుగు వర్గాలు కొంత ఆర్థికంగా ఎదగగలిగారు, సామాజికంగా ముందుకు రాగలిగారు. మనవతరాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటారంటే? నేనేం కోరట్లే, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకంటే నెరవేరుస్తాం. మానవతరాయి, మీ పర్సనల్? నా పర్సనల్ ఏముంది, కష్టపడ్డా, నా కష్టాన్ని గుర్తించండి అంట, అంతే. ఇంకేం ఇంక రా మోమాటలేదు ఇందులో. నేను కష్టపడతా. గుర్తింపు లేకపోతే? గుర్తింపు వస్తుంది, మనం కష్టపడుతుంటే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వల్లే కదా అధిష్టానం మళ్ళీ మమ్మల్ని గర్వాపసి పెట్టి పిలిపించింది. కాంగ్రెస్ అధిష్టానం మా లాంటి వాళ్ళు కావాలనే కదా, మళ్ళీ లేకుండా ఎందుకు పెట్టాలి? అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అరే వీళ్ళు, అన్యాయం జరిగింది వీళ్ళకి, పోయిన వాళ్ళకి, కాబట్టి వీళ్ళకి న్యాయం చేద్దాం. వీళ్ళని ఏదో రకంగా పార్టీ కోసం, పార్టీ సేవల కోసం, ప్రభుత్వంలో సేవల కోసం వాడుకుందామనే ఆలోచనతోనే తీసుకున్నట్టే కదా మాలాంటి వాళ్ళ సేవలు. వాడుకుంటే మమ్మల్ని ఉపయోగించుకుంటే ఉపయోగపడతాం, ఉపయోగించుకోకపోయినా మేము పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీ మారరు, ఇంకేం మారే అవకాశం ఏముంది? 23 ఏళ్ళు ఉన్నా, నా వయసులో సగం ఇందులో, నా జీవితం మొత్తం ఇందులో ఉంది. ఒక 10 రోజులు అడుగుపోయినా, ఆ 10 రోజులు పోయిన 10 రోజులు కూడా ఆవేదనలోనే ఉన్నా, బాధలో ఉన్నా. ఎవరైనా కష్టపడినప్పుడు అన్య బాధ, నేను మనిషిని, దేవుని కాదు, మనిషి దుఃఖం వచ్చినప్పుడు ఏడవాలి, బండలేకుంటే మనిషి కాదు, భావోద్వేగానికి గురి కావాలి, వచ్చినప్పుడు కన్నీళ్ళు రావాలి. అంతేగాని అన్యాయం కత్తి పెట్టి 4 సార్లు పడుతున్నా నాకు నొప్పి లేదని అంటే అది చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మనిషి అన్నప్పుడు అన్నీ ఉండాలి, నొప్పి ఉండాలా, బాధ ఉండాలా, ఆవేదన ఉండాలా, అని కోపం కూడా ఉండాలా. వచ్చినప్పుడు అలగాలి, చిన్నప్పుడు అలుగుతాం మనం, అలాగే ఏం చేస్తాం, అమ్మ మీద అలిగితే, అమ్మ కొడితే, లేకుంటే తిడితే అలిగి పిన్ని దగ్గర పోతాం. ఒకరోజు ఉంటాం పిన్ని దగ్గర, మూడో రోజు మళ్ళీ ఇంటి మీద మనసు మలతనే ఉంటుంది, మళ్ళీ రాగాలో అమ్మ వాటి హక్కును చేర్చుకుంటుంది. అట్లనే నా పరిస్థితి కూడా అట్లే అయింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ రావాలని మేము ఆంధ్రప్రభ నుంచి కోరుకుంటాము. థ్యాంక్ యూ అన్న.